వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో భారీ వర్షాల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రాయలసీమకు మంచి వర్షాలు వచ్చినాయి, సంతోషం. వర్షాలు వచ్చినప్పుడు అందరూ కూడా సంతోషపడతాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, రైతాంగం బాగుండాలని కోరుకుంటాం. కానీ ఇది సాధారణ వర్షం కాదు, భారీ వర్షాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇందాక మా జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి గారు చెప్పినట్టు, మాజీ మంత్రి గారు ఎమ్మెల్సీ గారు ఫరూక్ గారు చెప్పినట్టు వచ్చినారు, ఒక రివ్యూ పెట్టుకున్నారు, హెలికాప్టర్ మీద తిరిగినారు, వెళ్ళిపోయినారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముఖ్యమంత్రిగా ఉన్నింటి ఈరోజు ఈ గ్రామాలు ఏవైతే ఎఫెక్ట్ అయినాయో ఖచ్చితంగా ఆయన పట్టుబట్టి తిరిగిండేవాడు. వాస్తవాలు లేదా ఆయన కల్లార చూసిండేవాడు. అధికారులను ఇమ్మీడియట్గా దానిపైన సర్వే చేపించేసేసి ఎక్కడ ఎవరు ఏ నష్టపోయినారో వాళ్ళకందరూ కూడా పరిహారం అందేదానికి ఒక నివేదిక తయారు చేసిండేవాళ్ళు. ఎక్కడో హెలికాప్టర్ మీద తిరిగేసి వెళ్ళిపోయి ఒక మున్సిపల్ ఆఫీస్లో నంద్యాల ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయినారు. 2000 అదనంగా 2000 రూపాయలు ఇవ్వండి. ఇప్పుడు నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే, గతంలో మనం ఈ ప్రాంతంలో ఇంత వరద ఇంత నీళ్ళు ఎప్పుడు చూడలే, ఇంత వర్షం రాలేదు, ఇంత నీళ్ళు చూడలే. ఇప్పుడు ఈరోజు దాదాపు వారం రోజులు గడిచిపోయింది, చాలా ఇల్లులు తిరిగాము. ఇప్పుడు ఈ ఊళ్ళో దాదాపు అన్ని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి. సో ప్రతి ఇల్లు దాదాపు 2-3 రోజులు వాళ్ళ ఇళ్ళలోనే నీళ్ళలోనే ఉన్నారు. ఈరోజు సరే నీళ్ళు క్లీన్ చేసుకున్నారు, ఇల్లులన్నీ క్లీన్ చేసుకున్నారు. రేపు నువ్వు వచ్చి ఏమి దీన్ని ఏ రకంగా నువ్వు నివేదిక తయారు చేస్తావు చెప్పండి. ఇందాక ఫరూక్ గారు చెప్పినట్టు నిష్పక్షపాతంగా ఏదైతే గ్రామ వాలంటీర్లు రాయాలంటే రేపు రాయరు వాళ్ళు, రేపు మళ్ళీ పొలిటికలైజేషన్ చేస్తారు దీన్ని. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా ఇప్పుడు నీళ్ళు లేవు, తడి లేదు, బురద లేదు. ఎందుకంటే నీకోసం ప్రభుత్వం ఎప్పుడో వస్తుంది, స్పందిస్తుంది, ఏదో చేస్తుంది, నీకోసం జనం ఆగలేరు కదా. వాడి ఇల్లు వాడు క్లీన్ చేసుకోవాల్సిందే. సో రేపు వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఈరోజు వరకు కూడా వారం రోజులైంది, కలెక్టర్ గారు ఇదే ఊరికి వచ్చినారు, ఆయన వెహికల్స్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు వచ్చారు చూసినారు. ఆయన వెహికల్ వాళ్ళ వెహికల్స్ మూవ్ కాకుండా ట్రాక్టర్ మీద పోయినారు. మరి ప్రతి ఇల్లు మునిగిపోయి ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కదా. మామూలు వెహికల్స్ మనకు మూవ్ కాలేదు కాబట్టి ట్రాక్టర్ మీద వెళ్ళినారు. సో అన్నీ చూసుకుంటూ పోయినారు. ఈరోజు వరకు కనీసం తినడానికి వాళ్ళకు 20 కేజీల బియ్యం ఇస్తున్నామని చెప్పినారు కదా స్టేట్మెంట్ వాళ్ళే. ప్రతి కుటుంబానికి 20 కేజీల బియ్యం ఇస్తామన్నారు, వ్యాల్యూ ఇస్తామన్నారు. కనీసం తినడానికి వండుకోవడానికి కూడా ఇవ్వాలి కదా. ఏదో గ్రామంలో పాపం దయదలిచి అందరు కలిసి భోజనాలు పెట్టినారు కదా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి వారం రోజుల నుంచి. సో ఇంత నిర్లక్ష్యం అనేది, సరే వరద రావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇంత వర్షం రావడం ప్రకృతి ఎవరు కాదన్నారు దానికి. కానీ వచ్చిన తర్వాత మంత్రులు వచ్చిపోయినారు, ఎమ్మెల్యే గారు వచ్చిపోయినారు, ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు, ఇంతవరకు ఏం జరిగింది చెప్పండి. ఇప్పటికే వార్ ఫుట్ మీద అందరిని దించాలి, అగ్రికల్చర్ సైడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను, మిగతా వాళ్ళను. చాలా యంత్రాంగం ఉంది కదా మన ప్రభుత్వానికి, దానికి కూడా మాకు డబ్బులు లేవంటే మనం ఏం చేయలేము. ఏది మాట్లాడినా డబ్బులు లేవు అంటున్నారు కదా. మన ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకు విడిపోయినప్పుడు ఏమో 100,000 కోట్లు ఇచ్చిపోయినారు నాకు ముఖ్యమంత్రి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రికి ఆ రోజు స్టేట్ డివిజన్ చేసినప్పుడు 100,000 కోట్లు ఏమైనా ఇచ్చినారా? ఆ రోజు అప్పులు ఇచ్చినారు, ఈరోజు అప్పులే ఉన్నాయి. ఈరోజు అన్ని ఇబ్బందులలో కూడా ప్రతి గ్రామం ఈరోజు అభివృద్ధి ఉంది. ఈరోజు ఈ అభివృద్ధి రోడ్లు, డ్రైన్లు అన్ని సిస్టమేటిక్గా ఉన్నాయి కాబట్టి ఇంత వర్షం వచ్చినా కూడా నీళ్ళు తొందరగా బయటకు వెళ్ళిపోయినాయి. నీళ్ళు చెట్టు అవినీతి అని చెప్పేసి మాట్లాడినారు. చేసిన పనులకు కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైనా ఓపెనింగ్లు ఉంటే వాళ్ళ బ్లూ కలరు వైట్ కలర్ వేసుకొని ఓపెనింగ్లు చేస్తున్నారు. దానికి బిల్లులు మాత్రం ఇవ్వడం, ఓపెనింగ్లు మాత్రం బ్లూ కలర్లు వేస్తున్నారు, వైట్ కలర్లు వేస్తారు, వాళ్ళు పార్టీ రంగులు వేసుకుంటున్నారు, ఓపెనింగ్లు చేసుకుంటున్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అన్ని మంచి పనులు చేసినాం కాబట్టి ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నీరు చెట్టు కింద చేసిన రోడ్లు, కాలువలు ఏదైనా ఎక్కడన్నా తెగిపోయినాయా రండి చూపించండి నాకు. అవినీతి జరిగింటే ఈరోజు పొంగి పొరలిన పొలాలు పారినాయి, రోడ్ల మీద నీళ్లు పారినాయి, మరి అవన్నీ తెగిపోవాలి కదా. ఈరోజు ఏ ఒక్క రోడ్డు కూడా నీరు చెట్టు కింద చేసిన ఆయకట్టు రోడ్లు ఏదైతే పొలాలకు ఉన్నాయో ఏ ఒక్క రోడ్డు అని తెగిపోయింది? మీరే గ్రామస్తులు చెప్పండి, ఈ పొలాలకు పోయే రస్తాలు వేసినాం కదా, ఎక్కడన్నా తెగిపోయినాయా? రోడ్లు లేచిపోయినాయా? మళ్ళీ అవినీతి చేసినట్టు లేచిపోవాలి కదా. ఈరోజు మట్టి రోడ్లు కూడా సిమెంట్ రోడ్ల మాదిరి గట్టిగా ఉన్నాయంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసినాం కాబట్టి ఇంత వర్షాలు వచ్చినా, ఇన్ని నీళ్ళు వచ్చినా కూడా అవి నిలబడని మీరు అవినీతి అని చెప్తా ఉన్నారు. ప్రజలకు తెలుసు అని ఏదో నిన్న ఒక్కసారి చూద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చినారు. భయంకరమైన ఫరూక్ గారు చెప్పినట్టు భయంకరమైన మ్యాండేటరీ ఇచ్చినారు. ఈరోజు మేమేమి విమర్శించాలని రాలేదు, కానీ 8 రోజులు అయిన తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత కూడా కనీసం బియ్యం బ్యాలు ఇవ్వలేదంటే నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అది వేరే విషయం. ఇస్తారనేటివి ఏమీ లేవు. ఇప్పుడు పెన్షన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు,
రైతులకు రుణమాఫీలు లేవు, ఏవీ లేవు. నువ్వు ఇచ్చే అదనంగా ఇచ్చే 2000 వస్తాయో సస్తాయో, కనీసం తినడానికి తిండిన పెట్టాలి కదా. ఇప్పుడు అదన్నయ్యమని చెప్పేసి కోరుతా ఉన్నాం. కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా ఏదైతే పొలాలు కూడా చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు పంట పొలాలు దాదాపు పాడైపోయిన పొలాలు వాళ్ళకి చేతికి వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉండేది 25,000 రూపాయలు, ఎందుకంటే కనీస పెట్టుబడి అది. ఇప్పుడు ఆ పంట పొలాలు అన్నీ కూడా ఈరోజు ఏమీ పనికిరావు, నీళ్ళన్నీ ఆగి ఎర్రగా అయిపోయినాయి. సో అవి మళ్ళీ పండి మళ్ళీ వాళ్ళు ఏమి వేసుకున్నా కూడా, మందులు వేసుకున్నా కూడా అది తిరిగి మళ్ళీ పంట వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పంట పొలాలకంతా కూడా 25,000 ఇవ్వాలి. ఎక్కడ ఏ తప్పుకు తావివ్వకుండా ప్రతి రైతుకు నష్టపరిహారం వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో దండోరా వేసి ఒకరోజు అనేది సరిపోదు. ఒకరోజుకి రావడము పోవడం అనేది కుదరదు. ప్రతి గ్రామానికి ఈరోజు ఎంపీఓలు ఉన్నారు మనకు బ్రహ్మాండంగా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రతి గ్రామానికి ఉన్నారు. అందరిని పెట్టి ప్రతి ఎకరా తిరగాలి. నష్టపోయిన రైతుకు ప్రతి రైతుకు పరిహారం అందాలి. అలాగే గ్రామాలలో ఎవరైతే నీళ్ళు వచ్చినాయో వాళ్ళకందరికీ కూడా నష్టపరిహారం జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కనుక జరగకపోతే, రైతులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరగకపోతే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకందరికీ రైతులకందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాడతాం.